ఇక బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీపై గత కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన ఆమె ఇప్పట్లో ఆ ఆలోచన లేదని చెప్పినా చంద్రబాబు మాత్రం దీనిని సీక్రెట్ గా ఉంచాలన్న ఉద్దేశంతోనే ఉన్నట్టు టాక్. బ్రాహ్మణి ఇప్పటికే హెరిటేజ్ బాధ్యతలను సమర్థవంతంగా చూస్తూ సత్తా చాటారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా కార్యకర్తలను ఆదుకోవడం, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇప్పించడం లాంటి పనులు అమలు చేశారు. ఈ క్రమంలోనే ఆమెను చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేయిస్తారని టాక్. ఆమె పొలిటికల్ ఎంట్రీ కోసం గుంటూరు, విజయవాడ లోక్సభ సీట్లు పరిశీలించినా విజయవాడ కంటే గుంటూరు సేఫ్ అన్న నిర్ణయానికి బాబు వచ్చినట్టు తెలుస్తోంది. బాబు ఫ్యామిలీలో బాబు, లోకేష్, ఇటు బాలయ్య అంతా ఏపీ రాజకీయాల్లోనే ఉన్నారు. కేంద్రంలో ఈ ఫ్యామిలీ నుంచి ప్రజాప్రతినిధులుగా ఎవ్వరూ లేరు. దీంతో అక్కడ తన ఫ్యామిలీ నుంచి ఒకరు ప్రజాప్రతినిధిగా ఉంటే కేంద్రంతో వివిధ పనుల నిమిత్తం లాబీయింగ్ చేయడంతో పాటు తనకు నమ్మకంగా ఉంటుందని బాబు భావిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇదే స్ట్రాటజీ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన అల్లుడు, కొడుకు ముగ్గురూ రాష్ట రాజకీయాల్లో ఉంటే అటు కుమార్తె మాత్రం ఎంపీగా ఉంటూ పార్టీ తరపున పార్లమెంట్లో తన వాణి వినిపించడంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతరత్ర అంశాలను ఆమె అక్కడ చక్కగా ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కూడా తన కోడలు బ్రాహ్మణిని ఎంపీగా పార్లమెంటుకు పంపాలని భావిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే చంద్రబాబు బ్రాహ్మణిని విజయవాడ లేదా గుంటూరు నుంచి లోక్సభ బరిలో దింపాలని ముందు భావించారు. అయితే విజయవాడ కన్నా గుంటూరు సేఫ్ అని ఆయనకు నివేదికలు చేరడంతో ఇప్పుడు ఆయన గుంటూరు వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గుంటూరు నుంచి గల్లా జయదేవ్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బ్రాహ్మణి కోసం జయదేవ్ తన సీటును వదులుకునేలా డీల్ కుదిరినట్టు వార్తలొస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బ్రాహ్మణి కోసం సీటు వదులుకునే జయదేవ్ ఆమె గెలుపు కోసం అయ్యే ఖర్చులో చాలా వరకు పెట్టుకోవాలట. ఆ తర్వాత జయదేవ్ను రాజ్యసభకు పంపేలా డీల్ కుదిరినట్టు టీడీపీ వర్గాల చర్చల ద్వారా మ్యాటర్ బయటకు లీక్ అయింది. జయదేవ్కు చంద్రబాబు చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ సీటు ఆఫర్ చేసినా ఆయన రాజ్యసభ వైపే మొగ్గు చూపినట్టు సమాచారం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.